డిఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరికను జిల్లా కాంగ్రెస్ నాయకత్వం ఆహ్వానిస్తుందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కానీ తమకు తెలియకుండానే డిఎస్ ను పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చ జరుగుతోందని అన్నారు. డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిందనే చర్చ జిల్లా కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా టికెట్ కేటాయింపుపై సమిష్టి నిర్ణయం ఉంటుందంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి అరవింద్ బాలాజీ ఫేస్ టు ఫేస్. కోటికి డిఎస్ రావడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో కొంత అలజడి ఏర్పడుతుంది. అదేవిధంగా డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్కి టికెట్ వస్తుందని చెప్పేసి వార్తల్లో ప్రచారం రావడంతో కార్యకర్తల్లోనూ అదేవిధంగా నాయకుల్లో సందేహం, అసలు డిఎస్ రాకని ఏ విధంగా చూస్తారు. ఇప్పుడు మనతోటి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఆయన అడిగారు, సార్ డిఎస్ నిన్న చేరికలో నిజామాబాద్ జిల్లా నుండి ఎవరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకుండా చేరారు, మరి దీన్ని ఏ విధంగా అంటే మీకు అసలు సమాచారం ఉందా లేదా? ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆయన చేర్చుకున్నారు. ఎందుకు గొప్పగించారో తెలియదు. శ్రీనివాస్ గారు కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వ్యక్తి. శ్రీనివాస్ గారికి ఆయన పార్టీకి ఎంత చేశారో పార్టీ ఆయనకు రెట్టింపు కార్యక్రమాలు చేసింది. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, రెండు పర్యాలు పిసిసి అధ్యక్షుడుగా, ఎమ్మెల్సీగా, మేమేం చెప్పాము అంటే ఇన్ని చేసినా కూడా ఒక్కసారి ఎమ్మెల్సీ రాలేదని పార్టీని వదిలేశారు. ఆనాడు చాలా మంది బాధపడినట్టు పరిస్థితి, ఇంత చేశాక కూడా పార్టీ వదిలినారని. సరే వాళ్ళు మళ్ళీ పార్టీకి వెనక్కి వస్తానన్నారు. ఉన్నప్పుడు మేము చెప్పాం ఈ రకంగా వారు పార్టీ వదిలేసిపోయారు. పెద్ద మనిషి పార్టీలోకి వస్తాంటే ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ రకంగా జరిగింది అన్నట్టు ఒక అన్ని విషయాల్ని మనం నివేదిక రూపంగా ఇచ్చాం. సరే అన్ని ఆలోచిత హైకమాండ్ ఓకే అందా, లేక పిసిసి నాయకత్వం చేర్చుకోవాలనుకుందా, బట్ ఆయన్ని పార్టీకి చేర్చుకోవడం జరిగింది. చేర్చుకున్న సమయంలో ఎవరికి ఇంటిమేషన్ లేదు. జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులకు కానీ ఎవరికి ఇంటిమేషన్ లేదు. మరి ఎందుకు అది గోప్యంగా ఉంచారో తెలియదు. సరే ఇవాళ వచ్చిన తర్వాత కార్యకర్తలకి సీట్లు వస్తాయని, సీట్లు వస్తారా ఇస్తారని, సీటు కమిట్ చేశారని, ఇవన్నీ కూడా పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం. నాకు తెలిసి పార్టీకి ఉన్నటువంటి ఆనవాయితీ ఎవరికి కూడా సీట్లు ఇస్తామనో లేక ఫలానా అవకాశం ఇస్తామని చెప్పే పరిస్థితులు ఉండదు. చెప్పారని వాళ్ళు ఎవరైనా బయట చెప్పుకుంటే కూడా అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది టికెట్ విషయంలో. ఇప్పుడు ఊరికే కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు, మాకు ఫలానా సీట్ ఇస్తున్నారు అందుకే వచ్చామని, లేకపోతే ఇవన్నీ కూడా కార్యకర్తల్లో అయోమాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. అంటే పిసిసిలో నిర్ణయం తీసుకుంటూ మీరు కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉన్నారు, అదేవిధంగా జిల్లా ట్రెజరర్గా సుదర్శన రెడ్డి ఉందమని, అంటే మీకు ఎవరికి తెలియకుండానే పిసిసి కార్యవర్గంలో నిర్ణయం తీసుకున్నా, ప్రధానంగా డి శ్రీనివాస్ చేరికతోటి డిఎస్ పెద్ద కుమారుడికి నిజామాబాద్ అర్బన్ టికెట్ కన్ఫర్మ్ చేయడంతో ఆయన పార్టీలో చేరారు అని చెప్పేసి ప్రధానమైన ప్రచారం జరుగుతుంది. ఇది కార్యకర్తలు కూడా అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? మాకు బాధ ఏంటంటే శ్రీనివాస్ గారు చిన్న కుమారుడు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. శ్రీనివాస్ కుమారుడు ఆయన కూడా అనునిత్యం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అనురాని రీతిలో ద్వేషిస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంకో కుమారుడు కాంగ్రెస్లోకి వచ్చాడు, వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్లోకి వచ్చాడు. ఇట్లా కన్ఫ్యూజన్ ప్రజల్లో ఉంది. దీని మీదనే మేము చెప్పడం జరిగింది. ఎవరు ఎవరు పార్టీలకు వస్తారంటే అధ్యయనం ఏముంటుంది, కానీ రకరకాల కన్ఫ్యూజన్కి దారితీస్తూ ఉంది. ఇలా చిన్న అబ్బాయి వ్యవహారశైలి బాగలేదు, అలా తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ ఉంటాడు, కొద్దిగా నొప్పిగా ఉందనే మాట చెప్పడం జరిగింది. పార్టీకి వస్తే నష్టమేం లేదు, పార్టీకి వచ్చి పనిచేస్తానంటే. కాంగ్రెస్ అంత పెద్ద ప్లాట్ఫామ్, ప్రజాసేవ చేయడానికి ఈ దేశంలో ఇంకో ప్లాట్ఫామ్ లేదు. ఈ ప్లాట్ఫామ్ నుంచి శ్రీనివాస్ లాగా చాలా మంది పోయిన వాళ్ళు మళ్ళీ మేము తప్పు చేసామని ఎన్నికొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే శ్రీనివాస్ వస్తే కూడా స్వాగతం పలుకుతాం. ఈసీ ప్రెసిడెంట్ గారు కూడా ఆయన రాకతో కొంత లాభం అయిద్దని అనుకుని ఉంటారు, అందుకే చేర్చుకొని ఉంటారు. బట్ ఏదైనా కాంగ్రెస్ అనే పెద్ద ప్లాట్ఫామ్ పెంచి సేవ చేస్తే సంతోషం. కార్యకర్తలు కన్ఫ్యూజన్ చేయకుండా ఉంటే మంచిది. అంటే ఇప్పుడు ఈ శ్రీనివాస్ పెద్ద కుమార్ టికెట్ ఇచ్చే విషయంలో క్లారిటీ లేదని చెప్పేసి అంటారా? టికెట్లు అనేది ఇప్పుడు అందరికి అదే కన్ఫ్యూజన్. టికెట్ అనేది ఎవరు ఎవరికి వాగ్దానం చేసినా కాంగ్రెస్ పార్టీలో అది నిలవదు. నాకు మా గడు గంగాధర్కి టికెట్ ఇప్పాలని ఉంది, చాలా సీనియర్ నాయకుడు. నేను అన్నంత మాత్రాన అది నేను అష్యూరెన్స్ ఇస్తాను అడవదు కదా. అంటే ఒక సిస్టమ్ ఉంది, ఎలక్షన్ నాటికి స్టేట్ ఎలక్షన్ కమిటీ వస్తుంది, దాంట్లో డిస్కషన్ జరుగుతుంది, మూడు పేర్లు ఫైనల్ చేస్తాం. కాంపిటీషన్ లేని చోట సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే అక్కడ సింగిల్ నేమ్ పోతుంది. మరి ఆ సింగిల్ నేమ్ పోయినా అల్టిమేట్ నిర్ణయం సిఈసిలో జరుగుతుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూర్చుంటుంది. రాహుల్ గాంధీ గారు ఉంటారు, సోనియా గాంధీ గారు ఉంటారు, మా రాష్ట్ర నాయకత్వం ఉంటుంది, ఖార్గే గారు ఉంటారు, అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆషామాషిగా నాకు ఏదో చెప్పేశారు అని కార్యకర్తలను కొంతమంది పిలిచి చెప్తా ఉంటే మిగతా కార్యకర్తల యొక్క బాధ కూడా అర్థం చేసుకోని సంవత్సరం ఉంది. ఇది పిసిసి నాయకత్వం కోరుతా ఉన్నాను, ఏఎస్ని కూడా క్లారిటీ ఇవ్వండి. ఎవరికి కూడా సీట్లు ఇచ్చే విధానం మన దగ్గర లేదు. ఎవరైనా అలాంటి చెప్పుకుంటే కూడా దాన్ని మనం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది, కార్యకర్తల కన్ఫ్యూజన్ తొలగించాల్సిన అవసరం ఉంది. డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆహ్వానిస్తున్నాయని, కాకపోతే కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఇచ్చే ప్రక్రియ మటుకు తప్పుదండి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొద్దిగా అయోమానం గురి చేస్తుంది. దీనిపైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి, ఎవరు కూడా కార్యకర్తలు కూడా నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని చెప్పేసి, ఎన్నికల ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పటికి సీట్లు కేటాయిస్తారని చెప్పేసి అంటున్నారు. కెమెరామ్యాన్ భాస్కర్తో బాలాజీ, స్వతంత్ర టీవీ, నిజామాబాద్.